అందరికీ నమస్కారం. ఏదైనా పార్టీ వారు సంబంధించింది ఏదైనా కాన్ఫరెన్స్ కానీ జూమ్ కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ చేస్తే వారికి సంబంధించిన నాయకులు అటెండ్ అవటం సాంప్రదాయం. అలాగే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకి మనోధైర్యం నింపడానికి మా నాయకుడు నారా లోకేష్ బాబు, ఫెయిల్ అయిన వారికి మనోధైర్యం నింపడానికి గురించి అని ఒక కాన్ఫరెన్స్ తీసుకుంటే ఆ కాన్ఫరెన్స్ని ఆహ్వానం చేయడానికి అసలు అటువంటి కాన్ఫరెన్స్లోకి ఇటువంటి ఎదవలు చొరబడటం ఒక ఎమ్మెల్యే అయ్యండి ఒక మాజీ మంత్రి అయ్యండి మీకు బుద్ధి జ్ఞానం లేదా? అసలు ఏదన్నా మీరు మాట్లాడాలంటే మీకు ఒక ప్రెస్ ఒక ప్లాట్ఫామ్ ఉంది లేదా డైరెక్ట్ డిస్కషన్లో టీవీ ఛానల్లో డిస్కషన్కి వెళ్ళి చిన్నపిల్లలు పాల్గొనే ఈ కార్యక్రమం వారు బాధని చెప్పుకోవడానికి వారికి మనోధైర్యం నింపడానికి మా నాయకుడు మాట్లాడదని విషయంలో మీ జూమ్లోకి రావడం అనేది అత్యంత బాధాకరం. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. ప్రతి చిన్నదానికి వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా ఎంత భయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా నారా లోకేష్ బాబు అన్నా దీని ద్వారా మీరు తెలియపరచుకోవాలి. ఒక కాన్ఫరెన్స్ మీరు మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా మేనల్లుడు దాంట్లో లింక్ అయ్యాను. నీ బుద్ధి జ్ఞానం నీ మేనల్లుడు మాట్లాడితే మీ మేనల్లుడు మాట్లాడదు మీ మేనల్లుడు దాంట్లో లింక్లో నువ్వు జాయిన్ అయ్యానని చెప్పుకోవడానికి సిగ్గు సరం ఉండాలా? మీరైనా పద్ధతి నేర్చుకోవాలా? పద్ధతులు మానేసి మీ ఇష్టానుసారం చేయడం ఇది కరెక్ట్ కాదు. విద్యార్థులు కూడా గ్రహించాలి. ఇటువంటి నాయకుల్ని మన తల్లిదండ్రులు ఎన్నుకున్నారు. అది అటువంటి జరగకుండా మన తల్లిదండ్రులు కూడా మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. బావి భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి సీఎం అవుతేనే బాగుంటుంది. విజన్ ఉన్న నాయకుడు ఉంటే కనుక ఎగ్జామ్స్లో ఎలాగ చేయవలసి వస్తుంది. ఎగ్జామ్స్ అయిన తర్వాత పిల్లలకి ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఎలా మనోధైర్యం నింపాలని చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని మీ ద్వారా తెలియపరచుకున్నాను.